వాతావరణంలో మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి, అది ఎంతమాత్రం సరైంది కాదు. 1973-75 నుంచి కూడా కాపులకి చెట్టు బజ్జీలకి గొడవలు ఉన్నాయన్నటం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మారుతున్న కాలం కొద్దీ కూడా వారు మేము అన్నదమ్ముల భావంగా వెళ్తున్నాం. చిట్టబ్బయ్య గారు శాసనసభ్యుడు అయిన తర్వాత మంచి వాతావరణాన్ని అమలాపురంలో కలిగించాడని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. వారి కమ్యూనిటీల కన్నా ఎక్కువగా మా కమ్యూనిటీలో చిట్టబ్బయ్యని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అదే మంచి వాతావరణంతో ఈరోజు ఎటువంటి గొడవలు ఏమీ లేకుండా వెళ్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో ఈరోజు వచ్చిన కథనాలు గొడవల్ని పెంచే విధంగా కొన్ని రాజకీయ పార్టీలకి ఇది చాలా మరి వారు తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు కానీ వారు కానీ ఇటువంటి రాజకీయ పార్టీ వారికి దెబ్బ తగిలే విధంగానే ఈ మాటలు కానీ ఈ ధోరణలు కానీ ఉన్నాయి. ఇది ఎంతమాత్రం సరైనది కాదు. ఒక స్త్రీని మరి అవమానిస్తూ మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక స్త్రీని ఎంత దారుణంగా అవమానిస్తూ మాట్లాడారంటే అది ఎవరు క్షమించరానిది. అంత దారుణంగా అవమానిస్తూ మాట్లాడారు. ఇమీడియట్లీ వారిని చట్టపరంగా మరి అలాంటి వీడియోలు మాట్లాడుతూ రిలీజ్ చేస్తున్న చట్టపరంగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్న వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. అదే రకంగా ముద్రగడ పద్మనాభం గారిని మీద పుట్టూరు చిట్టబ్బయ్యారు కాళ్ళ మీద పడ్డాడో అని మాట్లాడిన మాటలు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారిని ఒక తండ్రిగా భావించి చిట్టబ్బాయి గారు కాళ్ళకు నమస్కారం చేశారు. కానీ చిట్టబ్బాయి గారు ఒకసారి ప్రాణ సంఘటన వచ్చినప్పుడు రైల్లో ప్రయాణం చేస్తూ ప్రాణ సంఘటన వచ్చినప్పుడు చిట్టబ్బాయి గారు కాళ్ళు పట్టుకుని అరికాళ్ళు పట్టుకుని తోమి ఆయన ప్రాణాన్ని కాపాడిన నాకు ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారిని చిట్టబ్బాయి పదే పదే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ రోజున రైల్లో నా కాళ్ళు తోమి నాకు కిడ్నీ పెయిన్స్ వస్తుంటే కాళ్ళు తోమి నన్ను ఎంతో ఇచ్చేసి డాక్టర్ రప్పించి నాకు ట్రీట్మెంట్ చేయించి ఎన్నో చేయించారండి. ఆ రోజు నాకు ప్రాణం ఆ పద్మనాభం గారు రోజున నా ప్రాణంలో లేకపోతే నా ప్రాణం లేదు. ఆ రోజు నాకు ప్రాణం పెట్టాడైనా నా అరికాళ్ళు పట్టు నా కాళ్ళు పట్టుకుని అరికాళ్ళు తోవాడు నన్ను. ఆ రోజున నన్ను చెట్టు బజ్జీ అని ఇంకోటి అని చూడలేదైనా ఒక వ్యక్తి ప్రాణ సంఘటనలో ఉన్నాడు నేను ప్రాణం పొయ్యాలని అతను బతికించాడు. అటువంటి వ్యక్తి నా ప్రాణం పోసి ఏ రోజున బతుకున్నాడు మొదలు పద్మనాభం గారు భిక్ష అండి అని ఆ రోజున ఆయన కాళ్ళకు నమస్కారం చేశాడు ఒక తండ్రిగా భావించి. దాన్ని కూడా మూర్ఖుల కింద ఏదో మన కులాన్ని తీసుకెళ్ళి కాలకడ పెట్టేశాడని మాట్లాడుతున్న మాటలు ఆ మూర్ఖులు మాటలు మూర్ఖత్వం మాటలు వదిలేయండి. ఒక సభ్య సమాజంలో ఉన్నాం, ఒక అన్నదమ్ముల భాగంగా వెళ్ళిపోతున్నాం, స్నేహపరంగా వెళ్తున్నాం అని మంచి వాతావరణం తీసుకొచ్చే విధిగా మీరు ఉండాలి. ఇలాంటి వాతావరణం రాబోయే రోజుల్లో మంచిది కాదు. తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి విషయాల్లో ఎప్పుడన్నా మీడియాలో మీరు సోషల్ మీడియాలో పెట్టే ముందు ఒక రెండు కులాల మధ్య చిచ్చు రెగులుతుంది, రెండు కుద్దాల మధ్య ఉన్న స్నేహాలు ఏంటి అన్నది తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక గృహిణిని తీసుకొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తుల మీద ఇమీడియట్లీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.